సపోజ్ బోయపాటి సీన్ గారి దగ్గర పనిచేసి అవును మీరు ఒక బొమ్మరిల్ లాంటి కథ కూడా చేస్తాను చేయొచ్చు 100% చేస్తాను. ఓకే, మీరు బొమ్మరిల్ లాంటి కథ చేయాలంటే మీరు బొమ్మరిల్ భాస్కర్ లాంటి వాళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, ఒక జస్ట్ టెక్నిక్ నేర్చుకుంటే చాలంటారు, మన స్టైల్ మందే. 100% నా ఉద్దేశం అసలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వాళ్ళకి చేసిన దాఖలా లేవండి అనుకుంటున్నారు. మరి ట్రైలర్ చూసాక మిమ్మల్ని చాలా మంది బోయపాటి మళ్ళీ వచ్చాడు, మరో బోయపాటి వస్తున్నాడు అని అంటున్నారు, మరి దాని మీద మీ కామెంట్స్? అంటే ఇంకా ఒక ఎమోషన్ ఒక ఫైట్ కనపడంగానే సార్ సినిమాలో ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా కంపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా సార్ దాంట్లో ఉండే అంత యాక్షన్ మనం ఎక్కడ పెట్టగలుగుతామండి, అంత యాక్షన్ లేదు, ఆ ఇది లేదు, బట్ ఎమోషన్ ఉంది, కావాల్సినంత ఎమోషన్. అన్నప్పుడు మీకు అయ్యో నేను పెద్ద చెట్టు నీడలో చిన్న చెట్ల కనపడకుండా పోతానా అని మీకు ఏమైనా భయం వేసిందా, లేకపోతే ఆనందం వేసిందా ఆయనతో కంపేర్ చేస్తున్నందుకు? హ్యాపీయే తప్ప బాధేం లేదు. బాధేం లేదు, సినిమా చూసిన తర్వాత ఎలా డిసైడ్ చేస్తారు కదా ఏ జోనర్లో వెళ్ళాము ఏంటి అనేది, బట్ అది హ్యాపీనే, అంత పెద్దవాళ్ళతో మనకు పోలిస్తే హ్యాపీయే కదా. అనగా వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద మూవీ, వాట్ ఈస్ ద మెయిన్ డే వన్, హౌ వాజ్ యువర్ బ్రెయిన్, లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ యువర్ బ్రెయిన్ and the last day, what is the difference? See, first of all, I haven't got a character like this so far, like full length, very powerful, strong, where my character is really important in the script. So this is the first time I'm doing a character like this. So in the beginning I kept asking sir, like, am I doing right? So after each shoot I would go to him and ask, am I doing correct, am I? So he used to be very confident and he used to give me that. So I think towards the end I started feeling that okay. You, I can without add. Asking you only came to know I am doing correct. No, he used to tell me, that's what I told na. He was very positive and so he gave me that confidence. So I think towards the end that is the main difference, that like that confidence. So you, do you think for the first shot and for the last shot your confidence has improved and you performed better on the last day? I think so. It was improving, right? 100%. అంటే యాక్చువల్ చాలా బాగా చేసింది. అంటే నేను ఫస్ట్ సినిమా వచ్చేసి బాగా చేసుకున్నాను అని చెప్పుకుంటే బాగోదు కాబట్టి. How much ever you perform for your next movie, only that is because of your what you learned in Guna. Can I put it this way? మీరు గుణాలో నేర్చుకున్న దాని వల్లే నెక్స్ట్ సినిమాలో బాగా పర్ఫామ్ చేశాను అంటే దానికి మీరేమంటారు? 100% దట్ విల్ కాంట్రిబ్యూట్. How much I don't know, but each character when your different. Next director is there, then we'll ask. Okay, Mahesh gar, ippudu meeru ippudu varaku oka dadapu 100 cinemallo natincharu, nijanga andi tappu kadu janna character nijanga 100 cinemalu chesaru ayana? అంటే 100 సినిమాలు అంటే నేను ఏం చేశానంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు జస్ట్ అలా నిలబడతా కూడా, అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు కాబట్టి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎలా ఎంటర్ అవ్వాలి తెలియదు, ఒక జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అవి వెనకాల నిలబడుతుంది కూడా నేను కౌంట్ చేసి 100 చేశాను. అంటే ఒక్క డైలాగ్ చెప్పినా జస్ట్ చిన్న షార్ట్ చేసినా కూడా లెక్కేసి అలా 100 అయినా. సో ఇప్పుడు మీరు చేసిన 100 మూవీస్లో మీకు అన్నిటికన్నా నచ్చిన వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చిన మూవీ ఫస్ట్, మీకు నిజంగా యాజ్ అన్ ఆడియన్స్ నచ్చిన మూవీ రెండు చెప్పండి. అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయ్యి అంటున్నారా? రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు. రిలీజ్ అయిపోయినట్లయితే శతమానుభూతి, రంగస్థలం, మహానటి, గుణ ఈ నాలుగిటికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అదే నాలుగు జనాలు కూడా ఆ నాలుగుతోనే గుర్తుపెట్టుకున్నారు, ఆ నాలుగులో ఏదో అడుగుతున్నా నాలుగునండి. లేదు అలా చెప్పకూడదు, నీకు ఎక్కువ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటున్నా, నీకు ఓకే బాగా అనిపించింది నాకు, నాకు మజా వచ్చింది. ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను అలా ఈజీగా. అవునండి, నాకు రంగస్థలం తర్వాత గుణ అండి. గుణ ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను రంగస్థలం ముందు ఆ తర్వాత గ్యాప్లో రంగస్థలం తర్వాత చేస్తున్నా కానీ నాకు ఏది అంటే అంత మంచి క్యారెక్టర్ ఇంకా పడలేదు అనుకున్న టైంలో నాకు గుణ అండి. మీరు ఇంకా గుణ చూడలేదు? సో నాకు ఆడియన్ అన్నది అది భగవంతుడి అయ్యా ఆడియన్ అన్నది. నీకు నచ్చిన సినిమా అంటున్నా, నీకు ఏ సినిమా ఇష్టం, నువ్వు నీ వరకు పక్కన పెడితే నువ్వు చేసిన సినిమాలు అన్నట్లు, నువ్వు ఇప్పుడు నువ్వు 5 నెంబర్ 150 కూడా చేసావు, అవన్నీ కౌంట్ చేసుకుని నీకు ఏ సినిమా ఇష్టం? నేను యాక్ట్ చేసిందండి, నేను యాక్ట్ చేసిన అంటే చాలా ఇష్టం ఉంటాయండి, అన్ని ఇష్టం ఉంటాయి. మళ్ళీ ఒక్కటి చెప్పు, ఒక్కటండి చెప్పలేండి. రంగస్థలం ఇష్టం, గుణ ఇష్టం, మహానటి, శతమానుభూతి నాలుగు ఇష్టం. ఈ నాలుగు ఫిక్స్ అవుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.